మాట్లాడిన తర్వాత కొంచెం చెప్తాం. హలో, నౌ హలో, నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. శ్రీరామ్ దుర్గ అండి. శ్రీరామ్ దుర్గ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రాజమండ్రి దగ్గర సాటిలైట్ సిటీ. సాటిలైట్ సిటీ దగ్గర నుంచి, రాజమండ్రి దగ్గర. ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. అక్టోబర్ నెల అండి. అక్టోబర్ నెల 4వ తారీఖు. 4వ తారీఖు 2020 సంవత్సరం అండి. 2020. 2020యా? ఓకేనండి. సో టైం చెప్పండి. టైం వచ్చి తెల్లవారుజామున 12 గంటల సాయంత్రండి. తెల్లవారుజామున 1 గంట. అవునండి. ఓకే. సో ఎక్కడ పుట్టారు? రాజమండ్రిలోనేనా? పుట్టింది అయితే ఇక్కడ మేడం, మన కడియం దగ్గర వీరవరం అండి. కడియం తూర్పుగోదావరి జిల్లానే కదా? జిల్లా తూర్పుగోదావరి జిల్లా అవుతుంది మేడం. సరేనండి, ఇప్పుడు మీ డౌట్ ఏంటో గురువు గారిని అడగండి. జయశ్రీమన్నారాయణ. హలో, నమస్కారం గురువు గారు. స్వామి చెప్పండి. గురువు గారు, అసలు ఏం పరిస్థితి ఏం బాగుంటలేదండి. అసలు ఏంటి, మంచి వెళ్తే చెడు వస్తుంది, ఏమి పని సరిగ్గా ఉండట్లేదు, రుణభారాలు ఎక్కువ అయిపోయినాయి, ఏమంత బాగుండలేదు గురువు గారి పరిస్థితి. అందుకోసం చేశానండి. ఓకే, మీరు పర్వాలేదు లేండి, బాగుంటుంది. కొద్ది కొద్దిగా ఏదో ఒక టైం, ఒక టైంలో టైం పరీక్ష పెడుతుంది కొద్దిగా. ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, అన్నీ సెట్ అవుతాయి. జాతకం పర్వాలేదు, బాగానే ఉంది. ప్రస్తుతం అయితే మీకు డిసెంబర్ దాకా కొద్దిగా సామాన్యంగా ఉంది. డిసెంబర్ నుంచి మీకు కొద్దిగా ఇవన్నీ సెట్ అవుతాయండి. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే, ఒకటి ధనపరంగా అంటారు కాబట్టి, ధనకారకుడు గురువు కాబట్టి, ఒకటి చూపుడు వేలకు ఒక కనకపుష్యరాగం పెట్టుకోండి. పెట్టుకుని నల్ల నువ్వులు బెల్లం, నల్ల నువ్వులు మినపిండి బెల్లం మూడు మూడు కలిపి ఆవుకు తినిపిస్తూ ఉండండి. ఆవుకు తినిపిస్తే ఇలా చేస్తుంటే కొద్దిగా మీకు అన్ని పరాలకు కూడా రిలీఫ్ వస్తుంది. పెసలు పక్షులకి ఆహారంగా వేయండి. ఏదన్నా అక్కడ పక్షులు కానీ కాకులు ఏమైనా ఉంటే కనుక పెసలు అవి కాకులకి వేయండి. ఈ పరిహారాలు చేసుకోండి. క్రమం తప్పకుండా నరసింహస్వామిని ఆరాధించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ లోపల ఈ సమస్యలన్నీ కూడా ఓవర్కమ్ అవడానికి నేను ఇచ్చే పరిష్కారము, నేను చెప్పే సూచనలు ఫాలో అవ్వండి, మీకు ఇమీడియట్ చేంజెస్ కనబడతాయి. ఓకేనా? జాతకం బాగుంది కాబట్టి. ఓకే, అదేం లేదండి, నెమ్మదిగా సెట్ అవుతాయి. మీరు అంటే కొద్దిగా శని కదా శనికి సంబంధించిన దశ నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా శని యాక్సిడెంట్లకి ఇట్లాంటి వాటికి అన్నిటికీ కారణం అన్నమాట. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. శుక్రుడు కూడా వాహనకారకుడు, శని ఏమో కొద్దిగా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కొద్దిగా కారణం కాబట్టి కొద్దిగా ఇలాంటి ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి. అవేం కాదండి, నెమ్మదిగా సెట్ అవుతుంది. బుధ శుక్రులు కలిపి 4లో ఉన్నారు, 4 వాహన స్థానం కదా, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏం కాదండి, నేను చెప్పినవి చేయండి, మీకు అన్ని సెట్ అవుతాయి. నెమ్మదిగా సెట్ అవుతాయి. నన్ను నమ్మండి, దేవుని నమ్మండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మారడాలు ఏమి వద్దండి, కొన్ని రోజులు ఇలా కంటిన్యూ చేయండి, కొంచెం మీ టైం వచ్చాక మారుతుంది కానీ. ఓకేనా? జనవరి నుంచి కొద్దిగా మార్పులు వస్తాయి, అప్పటి నుంచి మీరు ఏమైనా చేసినా కొద్దిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే.